సార్ ఈ పాప నన్ను లవ్ పేరుతో మోసం చేసింది సార్. నీ లబ్బర్ తీసుకుని మోసం చేసిందా? ఏమ్మా, ఆ పిల్లలు లబ్బర్ తీసుకున్నావా? లబ్బర్ కాదు సార్, లవ్ పేరుతో మోసం చేసింది. ఏంది బాబు, ఇంకోసారి చెప్పు. అవును సార్, లవ్ పేరుతో నన్ను మోసం చేసింది అమ్మాయి. ఏం పేరు నీ పేరు? పబ్జి పరమేష్. పబ్జి పరమేశు, నువ్వెంత, నీ వయసు ఎంత, భూమికి జాన లేవు, ఈ వయసులో ప్రేమలేంట్రా? సార్ ప్రేమకు వయసుతో సంబంధం లేదు. సరే సరే, ఇంతకీ ఎవరి పాప? మా వీధిలో ఉంటారు సార్, పేరు పావని. ఏమ్మా, వీని లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేశావంట, ఏంటి సంగతి? మరి వీడితో పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చావమ్మా? అయ్యో అతవిధి పరమేశ్వర్, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నావురా బాబు? చెప్తాను సార్, ఓ రోజు నేను రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ పోతున్నా, నన్ను చూసి క్రికెట్ నవ్విన సార్. ఏమ్మా చూసి నవ్వావా? అవును సార్, సైకిల్ తొక్కుంటూ వెళ్ళి బురదకుంటూలో పడ్డారు, నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారు. అది సరే సార్, ఓ రోజు రాత్రి 11 గంటలకు నాకు మెసేజ్ చేసింది. ఏమ్మా నీకు బుద్ధి లేదు, అంత రాత్రి పూట వాడికి మెసేజ్ ఏం చేసావు? ఆ రాత్రి పరమేశ్వర్ నాకు ముందు మెసేజ్ చేశారు సార్, నేను నాకు మెసేజ్లు చేయొద్దు అని వార్నింగ్ రిప్లై ఇచ్చాను అంతే. అది కొనియండి సార్, లవర్స్ డే రోజు నాకు లవ్ బ్యాండ్ కట్టింది సార్, దానికి ఏమంటారు మరి? ఏమ్మా లవర్స్ డే రోజున వాడికి లవ్ బ్యాండ్ కట్టావా నువ్వు? కట్టాను సార్, కానీ లవర్స్ డే రోజు కాదు, రక్షాబంధన్ రోజు రాఖీ కట్టాను. ఆ రోజు రక్షాబంధన ఏమో నాకు గుర్తులేదు మరి. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? సార్ ఆ పాప మీరు కేసు పెట్టి సార్. కేసా? అవును, ఏం తెలుసు సార్ నా బాధ, ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా సార్? కంటికి కనిపించే శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను సార్. పరమేశ్వర్, ఆ పాప మీద కేసు పెడితే వాళ్ళ అమ్మా నాన్న బాధపడతారు కదా? సార్ వాళ్ళ అమ్మా నాన్నకు నేను చెప్తాను సార్, ముందు మీరు కేసు పెట్టండి. సరే సరేలే, నేను కేసు పెడతా, కానీ నువ్వు పక్కకు పోయి పబ్జి ఆడుకోకో.